నిన్న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుల మధ్య చెన్నై సూపర్ కింగ్స్ 44 పరుగుల తేడాతో భారీగా ఓటమి చవి చూసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వచ్చినట్లయితే పృథ్వీ షా అద్భుతమైన ఇన్నింగ్స్ ఇచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ ను విజయ పదం వైపు తీసుకువెళ్లాడు. అయితే ఇక్కడే ఒక చిన్న పొరపాటు పృథ్వీ షా విషయంలో జరగటం వల్ల చెన్నై మ్యాచ్ ఓడిపోవడానికి ప్రధాన కారణమైంది. ఇంతకీ ఏంటది అనే విషయంలోకి వెళ్ళినట్టయితే ముంబై ఇండియన్స్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో డిఆర్ఎస్ కోరడంలో ఫెయిల్ అయిన ధోని ఢిల్లీ క్యాపిటల్స్ తో దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్ లో పృథ్వీ షా క్యాచ్ పట్టిన అవుట్ కోసం అపీల్ చేయలేదు. దాంతో డక్అవుట్ అవ్వాల్సిన పృథ్వీష తొలి ఓవర్లోనే జీవనదానం పొంది వరుస బౌండరీలతో చెలరేకపోయాడు. అయితే మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోని ఫీల్డింగ్ ఎంచుకోగా ఆ తర్వాత ఓపెనర్లు పృథ్వీష శిఖర్ ధవన్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే తొలి ఓవర్ ని ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ వేయగా మొదటి బంతికి పరుగులు ఏమీ చేయని పృథ్వీష రెండో బంతిని కవర్స్ దిశగా డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ బ్యాట్ అంచున తాకి బంతి నేరుగా వికెట్ కీపర్ ధోని చేతిలోకి వెళ్ళింది. అది చాలా స్పష్టంగా కనిపించింది. కానీ అవుట్ కోసం ధోనితో పాటు బౌలర్ దీపక్ చాహర్ కూడా అపీల్ చేయలేదు. దీంతో ఫీల్డ్ ఎంపైర్ కూడా మౌనంగా ఉండిపోయాడు. అయితే జట్టు స్కోరు 103 వద్ద ధోనినే పృథ్వీ షాని స్టంప్ అవుట్ చేశాడు. అయితే వాస్తవానికి గతంలో ఇలాంటి పొరపాట్లు జరిగాయి. అలా జరగటం వల్ల స్టేడియంలోని అభిమానుల అరుపు కారణంగా బ్యాట్ కి బంతి తాకిన శబ్దం వినపడలేదని ఫీల్డింగ్ టీం కారణాలు చెప్పేది. కానీ ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కానీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. బంతి బ్యాట్ కి తాకిన పృథ్వీష తెలివిగా తాను ఏమి ఎరగనట్లు సైలెంట్ గా క్రీజ్ లో ఉండిపోయాడు. కానీ అక్కడ చాహర్ కానీ ధోని కానీ అడిగి ఉండుంటే ఖచ్చితంగా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేది. ఎందుకంటే భారీ ఇన్నింగ్స్ ఆగిపోయేది. ఎప్పుడైనా కూడా ఐపీఎల్లో మొదటి 3-4 వికెట్లు కీలకమైనవి అవుట్ అయిపోయినట్టయితే తర్వాత వచ్చే మిడిల్ ఆర్డర్ టాప్ బ్యాట్స్మెన్స్ కి చాలా ఒత్తిడి పెరిగిపోయి వాళ్ళు గేమ్ గెలిచే అవకాశం తగ్గిపోతూ వస్తుంది. అయితే ఇక్కడ ఈ చిన్న పొరపాటు పృథ్వీ షా విషయంలో జరగటం వల్లే పెద్ద మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.